ఉష్ణోగ్రతల పెరుగుదలకు వాతావరణంలో జరిగే మార్పులకు చెట్లను రక్షించకపోవడమే కారణమని జనసేన నాయకుడు టోనీ బాబు అన్నారు. నెల్లూరు నగరంలోని ఆదిశేషారెడ్డి స్టేడియంలో 50 మొక్కలను మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షాన్వాజ్తో కలిసి ఆయన నాటారు. ఈ సందర్భంగా ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని పొందాలంటే మొక్కలను నాటి వాటిని నరకకుండా రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ 50 మొక్కలను నాటాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మైనార్టీ జిల్లా నాయకులు షాన్వాజ్ మాట్లాడుతూ, మొక్కలను నాటడం వల్ల పెరిగే ఎండలకు వేసవితాపం నుండి మనుషులతో పాటు పశుపక్షాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని తెలిపారు. ఈరోజు భారతదేశమంతటా పర్యావరణాన్ని కాపాడుకోవాలని, ఈరోజు అందరూ ఒక మొక్క నాటాలని, దేశమంతటా ఈరోజు అందరూ ముందుకు వచ్చి మొక్క నాటుతున్నాం. మేము కూడా ఈరోజు మన ఎస్టీ శేషరెడ్డి గారి గౌరవం కడకొచ్చి మేము ఒక మొక్క నాటడం జరిగింది. ఈ వృక్షము అందరికీ నీడనివ్వాలని మనసారా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం, మహత్తరమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన షాన్వాస్ గారికి ప్రత్యేక అభినందనలు. దాదాపు ఉదయం నుంచి ఇప్పటికి 50 మొక్కలు నాటాడు. రాబోయే రోజుల్లో అనేక మొక్కలు నాటాలని నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు షాన్వాజ్, జనసేన మైనార్టీ లీడర్గా ఆది నుంచి టోనీ బాబుతో కలిసి మేము పనిచేస్తున్నాం. ఈరోజు పర్యావరణ దినం సందర్భంగా ప్రతి ఒక్కరికి టోనీ బాబు గారి నుంచి ఈరోజు మేము పిలుపునిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి, ఆ మొక్క మా వృక్షం అవ్వాలి. ఆ వృక్షం నీడలో ఈరోజు అందరూ తలదాచుకునే పరిస్థితి, ఎందుకంటే విపరీతమైన ఎండలు, ఎండలకి తాళలేక వాళ్ళు లాక్డౌన్ పెట్టకపోయినా కూడాను జనాలు సతహాగా వాళ్ళ ఇళ్ళకి బయటకు వెళ్ళిపోతున్నారు ఎండకు తట్టుకోలేక. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటండి. ఆ మొక్క వల్ల ఎన్నో జీవులు, వృక్షాలు, దాటితో పాటు బండిలో వెళ్తే వ్యక్తులు మనం ఆ చెట్టు కింద నిలబడి దానికి విలువని తెలియజేయాల్సిన అవసరం ఎంతనా ఉంది. కాబట్టి ఒక జన సైనికులుగా నేను పిలుపునిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు ఒక జన సైనికులుగా వేరే వారికి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాను. జయ జనసేన.